Welcome to Bruno the Warrior YouTube channel. Friends, AP Prabhutva Udyogulandaru Mukha Adharita Hajaru Namodu Kosam Vari mobile phone lalo AP FRS app no download cheskoni aa app lo vari yokka facial recognition nu register cheskovalani Prabhutvam cheta aadeshalu ivadam jarigindi. Mari ee roju manam ee video lo Prabhutva Udyogulu APFRS app ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ యాప్లో వారి యొక్క ఫేషియల్ రికగ్నిషన్ను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, పాస్వర్డ్ను ఎలా క్రియేట్ చేసుకోవాలి మొదలైన వివరాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేస్తూ ఉండండి. సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్లో ఏపీఎఫ్ఆర్ఎస్ అని సెర్చ్ టైప్ చేసి సెర్చ్ చేయవలసి ఉంటుంది. ఐఫోన్ యూజర్లు అయితే వారు వారి యొక్క యాప్ స్టోర్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ఈ విధంగా మనకు ప్లేస్టోర్లో ఓపెన్ అవుతుంది. దీనిని ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ పైన టచ్ చేసి మన మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ అనే బటన్ పైన టచ్ చేసి యాప్ను ఓపెన్ చేయాలి. యాప్ను ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ దాని కింద రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, రిజిస్టర్ అనే దానిపైన టచ్ చేయాలి. రిజిస్టర్ పైన టచ్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి అని అడుగుతుంది. అక్కడ ఆ ఖాళీ బాక్స్ పైన టచ్ చేసి ఆ ఉద్యోగి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి కింద సబ్మిట్ పైన ఎంటర్ టచ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ పైన టచ్ చేయగానే మళ్ళీ మన నెక్స్ట్ పేజ్ ఇలా అడుగుతుంది, వన్ టైం పాస్వర్డ్ విల్ బీ సెంట్ టు యువర్ మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ నెంబర్ను చివరి రెండు అక్షరాలు మొదటి రెండు అక్షరాలు చూపిస్తుంది. ఇది సబ్ ఫోన్ నెంబర్ కరెక్ట్ అని అడుగుతుంది. ఎస్ పైన టచ్ చేయాలి. అప్పుడు మన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి దాని కింద సబ్మిట్ ఓటీపీ పైన టచ్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ ఓటీపీ పైన టచ్ చేయగానే ఆ ఉద్యోగి యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ దాని కింద కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ అని కనిపిస్తుంది, దానిపైన టచ్ చేయాలి. కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ పైన టచ్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ న్యూ పాస్వర్డ్ అంటే క్రియేట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ పైన టచ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ పైన టచ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఇలా అవుతుంది. ఇక్కడ కంటిన్యూ టు ఫేస్ ఎన్రోల్మెంట్ క్యాన్సిల్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. కంటిన్యూ టు ఫేస్ ఎన్రోల్మెంట్ పైన టచ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కింద డూస్ అండ్ డోంట్స్ దానిపైన టచ్ చేస్తే మనము ఫేస్ ఏ విధంగా అంటే లైటింగ్ ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనే దాని గురించి ఇక్కడ చూపిస్తుంది. దాన్ని స్కిప్ చేసి చేస్తే ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, అన్నీ అలౌ చేయాలి. అలౌ చేసిన తర్వాత కంటిన్యూ టు ఫేస్ ఎన్రోల్మెంట్ పైన టచ్ చేయాలి. ఇప్పుడు వెంటనే మొబైల్ ఫోన్లో ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు కెమెరా బ్యాక్ కెమెరా కూడా స్విచ్ కెమెరా ద్వారా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ సర్కిల్లో ఫేస్ కరెక్ట్గా సరైన లైటింగ్ ద్వారా పెట్టుకొని కళ్ళని అంటే బ్లింక్ యువర్ ఐస్ స్లోలీ అంటుంది, ఒక రెండు మూడు సార్లు కళ్ళని మూసి తెరవాలి. అలా తెరవగానే గ్రీన్ సర్కిల్ పూర్తి అవుతుంది. ఆ విధంగా సర్కిల్ పూర్తి అవ్వగానే అంటే ఫేస్ రిజిస్టర్ అయిన వెంటనే మనకు నెక్స్ట్ ఆ ఉద్యోగి యొక్క వివరాలన్నీ కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఫేస్ రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే నెక్స్ట్ పేజీలో మనకు ఈ విధంగా కనిపిస్తుంది, ఆ ఉద్యోగ వివరాలన్నీ చూపించడం జరుగుతుంది. దాని కింద కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి.
ఒక్కోసారి ఫేషియల్ రికగ్నిషన్ సక్సెస్ కాకపోతే 2-3 సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఫేషియల్ రికగ్నిషన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే అతని ఫోటోతో పాటు ఆ ఉద్యోగ వివరాలు డిస్ప్లే అవుతూ దాని కింద యాక్సెప్ట్ రిజెక్ట్ అని వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ పైన టచ్ చేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ పైన టచ్ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ పేజ్లో మనకు యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ విత్ పాస్వర్డ్ అని అడుగుతుంది. దానిపైన టచ్ చేసి మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేసి ఆటోమేటిక్గా ఈ యాప్లోకి లాగిన్ అవుతాము. అంతేకాకుండా ఇక్కడ ఆ ఫేస్ మనిషి బొమ్మ కనిపిస్తుంది కదా, దానిపైన టచ్ చేసినప్పుడు కూడా ఆటోమేటిక్గా మన ఫేస్ ఓపెన్ అయ్యి దాంట్లో అంటే ఫేస్ పాస్వర్డ్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు. ఇక్కడ పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాలనుకున్నప్పుడు లాగిన్ విత్ పాస్వర్డ్ పైన టచ్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా అవుతుంది. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి దాని కింద ఎంటర్ పాస్వర్డ్ దగ్గర మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేసి దాని కింద సబ్మిట్ పైన టచ్ చేస్తే ఈ యాప్లోకి లాగిన్ అయిపోతాం. మరి పాస్వర్డ్తో కాకుండా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అంటే ఫేస్ పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ కావచ్చు. ఇక్కడ మనిషి బొమ్మ కనిపిస్తుంది కదా, దానిపైన టచ్ చేస్తే ఆటోమేటిక్గా కెమెరా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ సర్కిల్లో మనం ఫేస్ చూపిస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతాం. అంటే కరెక్ట్గా ఫేస్ కరెక్ట్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లో ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫేస్ను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే మొదలైన అంశాలు. మరి ఈ సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కు షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.